సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అయితే ఈ రోజుల్లో సినిమా సక్సెస్లు అనేవి వరుసగా వస్తున్నప్పటికీ వాటిని నిలబెట్టుకునే ప్రాసెస్లో హీరోలు చాలా వరకు తడబడుతున్నట్లుగా తెలుస్తుంది ఇక అందులో భాగంగానే తెలుగులో చాలా మంది హీరోలు వరుస సక్సెస్లు కొడుతున్నప్పటికీ వాటిని కాన్స్టాంట్గా నిలబెట్టుకోవడంలో మాత్రం వెనుకబడిపోతున్నారు ఇక అదే కోవలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నిలుస్తున్నట్లుగా తెలుస్తుంది చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు జేలర్ సినిమాతో ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది అయితే ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తాడు అనుకున్న క్రమంలో తన కూతురు అయిన ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో వచ్చిన లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ గెస్ట్ అప్పయరెన్స్ చేసి మరి ఫ్లాఫ్ ని కట్టుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నట్లుగా తెలుస్తుంది కూతురు కోసం ఇప్పటికే కొచ్చాడ్ ఇండియన్ అనే సినిమా చేసి ఒక భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న రజనీకాంత్ ఇప్పుడు మరోసారి జైలర్ తో వచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయాడని చాలా మంది విమర్శలు చేస్తున్నారు ఇక ఇప్పుడు ఈయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే లోకేష్ యూనివర్సల్లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చాలా మంది ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే ఇక మరోసారి రజనీకాంత్ బౌన్స్ బ్యాక్ అవుతాడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు